हाई वेलकम बैक टू जानस किचन आर्ट एंड क्राफ्ट ब्यूटीफुल सारीस तो मैं मुझकोचा वीटने आर्डर चुस्काली अंत स्क्रीन पैन व्हाट्सएप नंबर कदमी व्हाट्सएप नंबर की कावालो दिन स्क्रीन शॉट पड़ते मैं बिल पड़ता फोन पे यानी गूगल पे यानी अमाउंट अने ट्रांसफर तरह दिन स्क्रीन शॉट पड़ते आर्डर कंफर्म ओके ना सो ई रोजुच्छे सारीस वे प्लेन सारीस अलगे नेटेड ब्लाउज़ेस अंडी वीटने ओनली सारीस ब्लाउज़ेस किंदे कादंडी ड्रेसेस किंदे कूडा इंचक्का स्टिच चेंजुकोवच्चु इप्पुडु बागा ट्रेंडिंग लो उंदी कलीस किंदे कुट्टिंचुकुंटुन्नारु कदंडी कलीस अंटे इक्कड नडुमु दग्गर नुंचि एंटंटे पैन चिन्नगा इंत 2 इंचेस वस्ते किंदकि वच्चेसरिकि 4 5 इंचेस अन्नमाट सो इट्ला कलीस कलीस किंद वस्तुंदि कदा अट्ला कुट्टिंचुकुंटुन्नारु कदा दानिकि इदि पर्फेक्ट सारी पर्फेक्ट फैब्रिक अनि चेप्पुकोवच्चुंडी चाला चाला बागुंटदि अन्नमाट एंदुकंटे मीरु सारी अंता चूस्ते इट्ला कट वर्क वस्तुंदि कदा सो इला कट वर्क की मन की किंद अट्ला कट वर्क चाला चाला बहुत कली ड्रेस की बहुत लेकिन लांग ड्रेस बहुत लांग ड्रेस इक फ्रिल्स पेटिचको कुटे बहुत अम्ब्रेला कटिंग कुटे कट्स अभी उन्ना कदा इवीं वेस्टन सारी के पर्फेक्ट उ सो ये रकंगा सर चला चला बहुत इंका लहंगा कुटी लहंगा की पैन क्रॉप टॉप नेटेड फैब्रिक तो कुटी కింద లెహంగా అంతా కూడా ఈ సారీ ఫ్యాబ్రిక్ తో కూడా ఇంచక్క స్టిచ్ చేయించుకోవచ్చు ఓకేనా సో నేనైతే సారీకి అయితే 5.5 తీసుకోండి బ్లౌజ్ 1 మీటర్ తీసుకోండి సరిపోతుంది డ్రెస్సెస్ కి కావాలి అంటే మీ సైజ్ మీరు ఏ మోడల్ కుట్టించుకుంటున్నారు అనేది చెప్తే మేము ఎన్ని మీటర్స్ తీసుకోవాలో చెప్తామండి దాని ప్రకారం బిల్ వేస్తాము మీరు ఫోన్ పే నుంచి గానీ గూగుల్ పే నుంచి గానీ అమౌంట్ పే చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఓకేనా అండ్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉందండి మీకు బ్లౌజెస్ కావాలన్నా లేకపోతే డ్రెస్సెస్ కావాలన్నా ఏం కావాలన్నా సరే ఇంచక్క కస్టమైజ్ చేస్తామండి మీరు ఏ పిక్ పెడితే దాని తగ్గట్టుగా ఇంచక్క కస్టమైజ్ చేస్తాం అన్నమాట ఓకేనా సో ఓకే ఫస్ట్ అయితే నేను కట్టుకున్న సారీ ఏ చూపిస్తానండి మంచి పింక్ కలర్ సారీ అన్నమాట దీని రిఫరెన్స్ కోసం పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి అసలు ఎంత ప్రైస్ ఉన్నాయోనండి ఆన్లైన్ లో మనం ఇచ్చినంత తక్కువ ప్రైస్ కి ఇంకెక్కడ దొరకు కావాలంటే మీరు సర్చ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో తెప్పించాను అన్నమాట సో సారీ వచ్చేసి सो सारी वे मंची पिंक कलर मेरे एदे चूसो इंचुमचु अलागे ब्लू शेड क्लू शेड ले मैं वीडियो एनको ब्लू शेड को मंच पिंक कलर अन्ट सो ये स्किन टोन उन्ना सर चला बहुत सैटी अंड सिंगि पर्ना इंत ट्रांसपरेंट उ सिंगि पर्व इंचक क्यारी चेयचु అండ్ కింద పైన కూడా ఇట్లాగా మనకి కట్ వర్క్ వస్తుందన్నమాట గోల్డ్ కలర్ తోటి ఇట్లా కట్ వర్క్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కట్ వర్క్ అనేది సో ఇది ఎగ్జాక్ట్ కలర్ అన్నమాట పింక్ కలర్ మొత్తం సారీ అంతా ప్లేన్ వస్తుంది పైన కింద కూడా కట్ వర్క్ వస్తుంది ఓకేనా సో సారీ విషయానికి వచ్చేసరికి ఇది అండ్ మంచి జార్జెట్ అండి జార్జెట్ లో కూడా చాలా బెస్ట్ క్వాలిటీ అన్నమాట చాలా చాలా కంఫర్ట్ గా ఉంది సో ఇది అండ్ ఇది సింగిల్ పర్న ఇదిగో చూసారా ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది పెద్ద ట్రాన్స్పరెంట్ గా ఏమీ లేదండి ఇంచక్క సింగిల్ పల్లు అయితే క్యారీ చేయొచ్చు సో ఇట్లా ఉంటదన్నమాట అండ్ దీనికి ఏంటంటే పైన కింద మాత్రమే కట్ వర్క్ వస్తుందండి అటు ఇటు అంటే కట్ అంచులోని మనకి పల్లులోని ఇట్లాగా వస్తదన్నమాట మనం జిగ్జాగ్ చేయించుకుంటాం కదా సో ఇట్లా జిగ్జాగ్ చేంజ్ చేసుకొని దీనికి ఇంచక్క లేస్ వేసుకోవచ్చండి లేస్ కూడా నేను తెప్పించాను చాలా గ్రాండ్ లుక్ వచ్చేది అంటే ఈ సారీకి ఆ లేస్ వేస్తే ఆటోమేటిక్ గా హెవీ గ్రాండ్ లుక్ వచ్చేస్తదన్నమాట సో అట్లాంటి లేస్ ఒకటి తెప్పించాను మీకు లేస్ కావాలి అంటే మమ్మల్ని స్టిచ్ చేసి పంపించమన్నా స్టిచ్ చేసి పంపిస్తాము లేదు సెపరేట్ గా ఓన్లీ దానికి ఎంత సరిపోతుందో అంత పంపించమన్నా సరే దానికి తగ్గట్టు ప్రైస్ తీసుకొని పంపించమన్నా పంపిస్తామండి సో లేస్ వచ్చేసి ఇదన్నమాట చూసారా सो పెద్ద పైన వచ్చేసి ఇట్లాగా లేస్ ఉంటుంది ఆ తర్వాత బీడ్స్ ఉన్నాయి ఆ తర్వాత గొట్టాలు ఉన్నాయి దాని కింద కూడా చిన్న పూస్ ఉంది చాలా చాలా బాగుంటదండి సారీకి ఇట్లాగా పళ్ళు దగ్గర ఇట్లా హ్యాంగ్ అవుతుంటే చాలా అందం వస్తుందన్నమాట మీరు ప్లేన్ గా కావాలన్నా సరే ప్లేన్ గా ఉంచుకోవచ్చు లేదు అంటే ఇంత మొత్తం సారీ అంతా కూడా ఇట్లా కట్ వర్క్ వచ్చింది కదా గోల్డ్ కలర్ తోటి ఇట్లా కట్ వర్క్ వచ్చింది కదా ఇక్కడ కూడా మనము కొంచెం హెవీగా ఉంటే బాగుంటది అనుకుంటే అది ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా సో కట్ వర్క్ కూడా ఏంటంటే మనకి రెడీమేడ్ సారీస్ లో ఎట్లా అయితే వస్తుందో అట్లా కట్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుందండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది పింక్ కలర్ యాస్ ఇస్ గా మీరు ఎలా చూస్తున్నారో నేను తీసే ఫోన్ లో అయితే అలాగే కనిపిస్తుంది పింక్ కలర్ అన్నమాట మీరు ఫోన్స్ కూడా ఏంటంటే కలర్స్
మీరు నేను నా ఫోన్లో ఎగ్జాక్ట్గా ఎలా కనిపిస్తుందో అలా చూపిస్తున్నానండి, అలా చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా నాకు కనిపిస్తే ఎగ్జాక్ట్ కలర్ కనిపించిందనే చెప్తున్నాను. మీరు చూసేటప్పుడు ఏంటంటే వేరే వేరే ఫోన్స్లో చూస్తారు, లైటింగ్ ఎక్కువ ఉంటుంది, డల్గా ఉంటుంది, కలర్స్ కొంచెం లైట్గా కనిపిస్తాయి. సో అందుకనేసి ఒక రెండు మూడు ఫోన్స్లో చూడండి, మీకు కలర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ది వచ్చేసి ఇదండి, ఇది మీకు కొంచెం బ్లూ షేడ్లో కనిపిస్తుంది కదండి, ఇది కరెక్ట్గా చెప్పాలంటే గచ్చకాయ రంగు అనమాట. ఎగ్జాక్ట్ కలర్ అయితే గచ్చకాయ రంగు అండి, చాలా చాలా క్లాసీగా ఉంది. సో చూసారు కదా. అండ్ ఇది కూడా అంతేనండి, సో దీనికి కూడా అంతే కట్ వర్క్, మొత్తం అంతా కూడా ఇట్లాగా కట్ వర్క్ వస్తుంది. సారీ అంతా కూడా పైన కింద కూడా కట్ వర్క్ వస్తుంది, కలరు గచ్చకాయ రంగు అనమాట. ఓకే, ఇది కూడా మంచి జార్జెట్ అండి, చాలా చాలా బాగున్నాయి. కలర్స్ అయితే దేనికవే, ఒక త్రీ కలర్స్ తెప్పించానండి, త్రీ కలర్స్ కూడా దేనికవే చాలా చాలా బాగున్నాయి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది, ఇది కూడా నెట్టెడ్ అండి, నెట్టెడ్ పైన ఇట్లాగా బుటీ వస్తుంది. ఇందాక చూపించలేదు కదా పింక్ కలర్ దాని మీదకి బ్లౌజ్, సో యాక్చువల్లీ నేను వేసుకున్నాను కదా అది. సో ఇదన్నమాట, యాక్చువల్లీ ఇది నెట్టెడ్ బ్లౌజ్ అండి. సో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది, ఇది బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది నెట్టెడ్ బ్లౌజ్ కాబట్టి. దీని లోపల ఏంటంటే మనము సాటిన్ వేయించుకొని కుట్టించుకుంటాం, నార్మల్గా నెట్ అనగానే లోపల సాటిన్ వేయించుకొని కుట్టుకుంటే బాగా షైనీగా ఉంటుంది అనుకుంటారు కదా. కానీ నేనేమంటానంటే మరీ ఎక్కువ షైనీగా మరీ ఎక్కువ అట్లా కాకుండా, నేను ఎట్లా కుట్టించుకున్నానంటే మీకు ఇక్కడ కొంచెం కలర్ అంటుకుంది, అంటే లైనింగ్కి వేరే లైనింగ్ కలర్ అంటుకొని మీకు అట్లా కనిపిస్తుంది. కానీ నేనేం చేశానంటే ఈ సారీయే ఇంకొక 60 పాయింట్స్ హాఫ్ మీటర్ తీసుకున్నానండి, ఓన్లీ బాడీ వర్కే కాబట్టి. హ్యాండ్స్కి నేను ఏమీ వేసుకోలేదు కాబట్టి లైనింగ్, ఓన్లీ బాడీ వర్క్ 60 పాయింట్స్ తీసుకున్నాను, ఎక్సెస్ తీసుకున్నాను అనమాట సారీ క్లాతే. అదే బాడీకి వేసుకున్నాను, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి. మీకు ఇక్కడ బ్లూ షేడ్ కనిపిస్తుంది కదా, అదేంటంటే కొంచెం కలర్ అంటుకొని లైనింగ్కి, సో అలా అనిపిస్తుంది. సాటిన్ కన్నా కూడా ఇదే వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకనేసి ఇది ఒక 60 పాయింట్స్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ వేయించుకున్నాను. మీరు హ్యాండ్స్ కూడా వేయించుకోవాలి అనుకుంటే ఇంకొంచెం 80 పాయింట్స్ తీసుకుంటే ఇంచక్క వేయించేసుకోవచ్చు అనమాట, అంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా వేయించుకోవచ్చు. ఇంకా కొంచెం మోడల్గా ఉండాలి అనుకునే వాళ్ళు బోట్ నెక్ పెట్టించుకోండి, అంటే మనకి ఇది నెట్ వచ్చింది కదా, ఇది కూడా మంచి నెట్ అండి, ఊరికి నేను చినిగిపోయే నెట్ అయితే కాదు. సో చాలా బాగుంది అనమాట నెట్ క్వాలిటీ కూడా. నెట్ ఏంటి, నెట్ వచ్చింది కాబట్టి కుట్టి వేసుకోగలను అనుకునే వాళ్ళు బోట్ నెక్ పెట్టించుకోండి. ఇది ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి సారీ క్లాతే తీసుకోండి, ఇంచొక్క మంచి నెక్ పెట్టించుకొని కుట్టించుకోండి, చాలా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే హై నెక్ అదే నెట్టెడ్తో పెట్టించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? సో నెట్ వచ్చేసి ఇది పింక్ దానికి. అండ్ తర్వాత చూపించిన గచ్చకాయ రంగు దానికైతే ఇది ఎగ్జాక్ట్ కలర్స్ అండి. మీరు చెప్పాను కదా లెహంగా కన్నా ఇంచక్క కుట్టించుకోవచ్చు, లెహంగా కుట్టించుకోవాలి అనుకుంటే ఇది పైన క్రాప్ టాప్ కింద కుట్టించుకోండి, ఇది లెహంగా కింద కుట్టించుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి, సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి, మంచి మెరూన్ కలర్. మీకు కొంచెం రెడ్ కలర్ మిక్స్ అయినట్టు కనిపిస్తుంది, అంటే మీకు రెడ్ షేడ్లో కనిపిస్తుంది, కానీ మంచి డార్క్ మెరూన్ కలర్ అండి, ఇది డార్క్ మెరూన్ కలర్. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది కలర్ అయితే. సో కుదిరితే దీన్ని రియల్ పిక్ పక్కన పెట్టడానికి యాడ్ చేస్తాను చూడండి, పక్కన యాడ్ చేసేది రియల్ కలర్ అనమాట. సో దీనికి కూడా ఇట్లాగా పైన కింద కట్ వర్క్ వస్తుంది. దీన్ని మనం అంబ్రెల్లా మోడల్లో కూడా కుట్టించుకోవచ్చు, కాకపోతే కట్ వర్క్ వేస్ట్ అవుతుంది, తప్పితే అంబ్రెల్లా మోడల్లో కూడా ఇంచక్క కుట్టించుకోవచ్చు. సో ఇది, అండ్ దీనికి కూడా సేమ్ కలర్ నెట్. సో సేమ్ కలర్ నెట్ అనమాట, ఇట్లా చిన్న చిన్న బుటీస్ వస్తాయి. సో ఓకే, సో ఇట్లా బుటీస్ వస్తాయి అన్నమాట, ఇంచక్క మనకి ఎలా కావాలనుకుంటే అలా కుట్టించుకోవచ్చు. సో ఈ త్రీ కలర్స్ అయితే తెప్పించానండి, క్లాత్ అయితే చాలా చాలా బాగుంది, నెట్ క్లాత్ కానివ్వండి, సారీ క్లాత్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. మనం కస్టమైజ్ చేస్తున్నామని చెప్పాను కదండి, ఇలాగే కాదండి, అంటే చాలామంది నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లాగే కుట్టించుకుంటున్నారు కదా, అలాగే కాదండి. మీకు ఏ మోడల్ కావాలన్నా సరే ఇంచక్క కస్టమైజ్ చేస్తాము, లేకపోతే మీ దగ్గర ఏదైనా డ్రెస్ ఉంది అది పంపించినా సరే ఇంచక్క కస్టమైజ్ చేసి పంపిస్తామండి. సో ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.